మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సుమ్న చెప్పింది నిజమే గాయత్రి పాపకి ఆ అదృష్టం ఎలా వరించిందో తెలుసా గాయత్రి అన్న నా చెల్లి పేరు పెట్టుకుంది కదా అందుకే అదృష్టం ఇలా కలిసి వచ్చింది అని లలితాదేవి చెప్తుంది ఇప్పుడు కోట్ల ఆస్తికి పట్టపురాణి అవుతుంది అవుతోంది ఎందుకంటే నా చెల్లి పేరు గాయత్రి పేరు పెట్టుకోబోతోంది కదా అని లలితాదేవి చాలా సంతోషపడుతూ అక్కడున్న కిరీటాన్ని తీసి గాయత్రి తలపై పెట్టడంతో అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కోరుతూ ఉంటారు అప్పుడు తిలోతమ సుమనకి సైగ చేస్తుంది ఇక ఆ పత్రాల మీద సంతకం చేయండి అని సుమన అంటుంది సుమన పెద్దమ్మకి వేలు బాగోలేదని కదా సంతకం ఎలా చేస్తుంది అని విశాల్ అంటే ప్రయత్నించమనండి పావుగారు పెట్టలేకపోతే అప్పుడు వదిలేయచ్చు అని సుమన అంటుంది ఏం వదిలేయాలి పెన్నా లేకుంటే ఆస్తి ఇస్తానన్నా ఆలోచన అని వల్లభ వెటకారంగా అంటాడు షటప్ అని లలితాదేవి అరుస్తూ ఉంటుంది నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకాడనని తెలుసు కదా అని లలితాదేవి అంటే పెద్దకాయ సంగతి మనకందరికీ తెలిసిందే కదా అని పాము అంటాడు ఏమో కొన్ని కొన్నిసార్లు మనసులు మారిపోతూ ఉంటాయి కదా అందుకే రాసేవనని చెప్తుందేమోనని సుమనా అంటే సుమన అని నైని అరుస్తూ ఉంటుంది ఏంటక్క నేను అన్నది నిజమే కదా ఆస్తి అంటే అంత తేలిక కాదు కదా ఈరోజు ఒక మనసు ఉంటే రేపు ఇంకొక మనసు మారిపోతుంది రాసేవనని అంటుందేమోనని ఇలా అంటున్నాను అంతేనని సుమన అంటుంది సుమ్న అన్నింది కూడా కరెక్టే కదా వయసు అయిపోతున్న వారి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం అందులోనూ ఆస్తి విషయంలో అని తిలోతమ అంటుంది వందల కోట్ల ఆస్తి దారా దత్తం చేయాలంటే కొంచెం నొప్పి ఉంటుందనుకో కానీ పెన్ను పట్టుకోగలదో లేదో ఆ నొప్పి భరిస్తుందో లేదో అని సుమన డబల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉంటుంది పళ్ళు రాలిపోతాయి సుమన అని నైని అరుస్తూ ఉంటుంది వందల కోట్ల ఆస్తి ఇప్పుడు గాయత్రి పాప పేరు మీద రాసిన రాయకపోయినా గాయత్రి పాప మేము దత్తత తీసుకున్నాము నాకన్నా కూతురుగానే ఉంటుంది నేను కన్నా గాయత్రి అమ్మగారు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ గాయత్రి నా కన్న కూతురుతో సమానమే అమ్మగారు తిరిగి వచ్చిన తర్వాత ఈ కోట్ల ఆస్తి అమ్మగారి పేరు మీదకి మారిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తి గాయత్రి పాప పేరు మీద రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే అని నయని చెప్తుంది అలా అని ఊరుకోలేం కదా నయని లలితక్క రాస్తానని చెప్పింది కదా సంతకం పెట్టగలదో లేదో కనీసం ప్రయత్నమైనా చేయాలి కదా అని తిలోతమ అంటుంది విశాల్ ఆ పత్రాలు అందుకో అని లలితాదేవి అంటుంది విశాల్ ఆ పత్రాలని లలితాదేవి చేతికి ఇస్తూ జాగ్రత్త పెద్దమ్మ నిదానంగా పెట్టండి తొందర ఏమీ లేదు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అప్పుడు లలితాదేవి పెన్ను పట్టుకొని పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే చేతికంతా కూడా రక్తం కారిపోతూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ రక్తం వస్తోంది అని అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక పైన ఆ తెల్లటి రక్తపు మడకలు అంటిన వస్త్రం వేలాడుతూ ఉంటుంది అది చూసిన వల్లపా మమ్మీ కాసేపట్లో ఆ తెల్లటి వస్త్రం గాయత్రి పాపపై పడిపోతుంది మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి కదా అని అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్ని జరిగిపోతాయి చూస్తూ ఉండు వల్లబా అని తిలోత్తమ అంటుంది అప్పుడే ఉన్నట్లుండి గాలి వస్తూ ఉంటుంది ఇక లలితాదేవి సంతకం పెట్టలేకపోతూ ఉంటే అమ్మగారు వద్దమ్మగారు మీరు పెట్టకండి చాలా రక్తం వస్తోందని నయని అంటుంది అవును పెద్దమ్మ ఇప్పుడు పెట్టవలసిన అవసరమే లేదు అంత కష్టపడిన అవసరం లేదని విశాల్ అంటాడు మరి సంతకమో అని సొమ్న అంటుంది నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని విక్రాంత్ తేడుతూ ఉంటాడు సంతకం పెట్టకపోతే పత్రాలు చెల్లవు కదా అదే చిన్న మరదలు చెప్తోందని వల్లభ అంటాడు ఇప్పుడు ఈ పత్రాలు చెల్లవనే కదా మీ బాధ అని లలితాదేవి అనడంతో అవునని తిలోత్తమ అంటుంది అప్పుడే లలితాదేవి చేతికి ఉన్న కట్టును కూడా తీసేస్తూ ఉంటుంది అయ్యో అమ్మగారు ఎందుకు తీస్తున్నారు గాయం చాలా పచ్చిగా ఉంది అని నయని అంటుంది అయినా కూడా లలితాదేవి వేలికున్న కట్టును తీసేసి చేయిని బాగా నొక్కి పట్టేస్తుంది దాంతో చేతికి అంతా కూడా రక్తం అయిపోతుంది ఇక ఆ అరచేయిని చూపిస్తూ చూసారా నా చేయి నేను ఈ వందల కోట్ల ఆస్తిని ఎందుకు ఈ గాయత్రి పాప పేరు మీద రాస్తున్నానో తెలుసా పునర్జన్మ ఎత్తిన నా చెల్లెలు దేవి వందల కోట్ల ఆస్తి నా అక్క దత్తం చేసేస్తోంది అని ఆపడానికైనా ఇక్కడికి వస్తుంది అప్పుడు నేను పునర్జన్మ ఎత్తిన నా చెల్లిని చూడొచ్చని అనుకున్నాను గాయత్రిని నైని విశాల్ దత్తత తీసుకున్నారు ఇప్పుడు గాయత్రీ దేవి అని నామకరణం చేసి ఈ వందల కోట్ల ఆస్తిని నేను గాయత్రి దేవి పేరు అంటే గాయత్రి పాప పేరుతో రాసేస్తున్నాను ఇప్పుడు వీటిపై సంతకం పెట్టలేను కాబట్టి నేను నా రక్తపు వేలి ముద్రల్ని వీటిపై వేసేస్తాను విశాల్ ఏ కోర్టుకు వెళ్ళినా కూడా ఈ పేపర్లు చెల్లుతాయని నీ మరతలకి చెప్పు విశాల్ అని లలితాదేవి చెప్తుంది దాంతో తిలోతమ సుమన వల్లభా నోరు తెర్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటే లలితాదేవి అలా రక్తపు ముద్రల్ని వేస్తూ ఉంటే వాళ్ళు బాధగా చూస్తూ ఉంటారు విశాల్ కానివ్వు విశాల్ అని విశాల్ ఆ పేపర్లని పట్టుకొని ఉంటే లలితాదేవి ముద్రలని వేస్తూ ఉంటుంది పేపర్లు తిప్పు విశాల్ అని లలితాదేవి అన్నింటి మీద కూడా వేలి ముద్రల్ని వేస్తుంది అలా అన్నింటినీ వేసిన తర్వాత చేయిని అలాగే పెట్టుకొని ఉంటుంది అప్పుడే గాలికి అక్కడ వేలాడ తీసిన రక్తపు మరకలు అంటిన తెల్లటి వస్త్రం లలితాదేవి అరచేయిపై పడిపోతుంది ఆ గుడ్డ ఎక్కడి నుంచి వచ్చిందా అని అందరూ చుట్టూ చూస్తూ ఉంటే నైని మాత్రం వెంటనే లలితాదేవి దగ్గరికి వచ్చి అదే గుడ్డతో కట్టుకట్టేస్తుంది ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది అని హాసిని అంటుంది పైనుంచే వచ్చినట్లు ఉంది అని దురంధర అంటుంది ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చింటుందిలే అని పాము అంటాడు కోర్ట్ల ఆస్తిని వేలిముద్రలు వేసి రాసి చేశాను ఇప్పుడు సరిపోతుందా తిలోతమ అని లలితాదేవి అనడంతో ఆ సరిపోతుందక్కా అని తిలోతమ ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ముద్రలు కూడా కోర్టులో తెల్లుతాయని అర్థమైంది కదా సుమన ఇంకా ఏమైనా అర్థం కావాలా అని లలితాదేవి అనడంతో ఆ అర్థమైంది అర్థమైందని సుమన అంటోంది అమ్మగారి రాచరికాన్ని నిరూపించుకున్నారని ఎద్దులయ్య అంటే ఇప్పుడు బియ్యంలో పేరెవరు రాస్తారు అని పాము అంటాడు రక్తం కారినా కూడా వేలి ముద్రలు లలితక్క వేసింది కదా ఇప్పుడు బియ్యంలో పేరు రాయడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటారు లలితక్కకి అని తిలోతమ అంటుంది రక్తం కారుతున్నా కూడా మళ్ళీ బలవంతం చేస్తున్నారేంటమ్మా అని విశాల్ అరుస్తూ ఉంటారు మరి ఎవరు రాస్తారని వల్లభ అంటాడు లలితక్కనే రాస్తుందిరా ఎందుకంటే పిల్లలంటే ప్రాణం కదా లలితక్కకి తిలోతమ అంటుంది ప్రాణం పోవాలని కూడా మన ప్లాన్ కదా మమ్మీ అని వల్లభ మనసులో అనుకుంటూ ఉంటారు బలవంతమేమీ లేదని హాసిని అంటుంది ఇప్పుడు వేలు పట్టన అవసరం లేదు కదా బియ్యంతో వేలుతో అలా ఆడించటమే కదా కాబట్టి రాసేస్తానని లలితాదేవి అంటుంది వదిన బియ్యం ప్లేట్ పట్టుకో అని విక్రాంత్ ఆండంతో అలాగేనంటూ హాసిని బియ్యం ప్లేట్ పట్టుకుంటుంది లలితాదేవి రాయబోతూ ఉంటే మామూలుగా తండ్రి చేత కదా రాయిస్తారని దురందర అంటుంది వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత గాయత్రి అక్కాయికి అమ్మైనా నాన్నైనా అన్ని లలితక్కాయనే కదా కాబట్టి తండ్రి స్థానంలో ఉండి లలితక్కాయనే రాస్తుందని పాము అంటాడు అవునని లలితాదేవి అంటుంది అలా లలితాదేవి కట్టు ఉన్న చేత్తోనే బియ్యంలో పేరు రాయిపోతూ ఉంటుంది అప్పుడు ఏ ఏమాత్రం నాగయ్య స్పృహలోకి వచ్చినా కూడా లలితాదేవి యొక్క ఆ నాగయ్య పాము కాటుకి గురైపోతుంది ప్రాణాలు కోల్పోతుంది అని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే లలితాదేవి బియ్యంలో వేలు పెట్టబోతూ ఉంటే ఆగండమ్మగారు అని నయని అంటుంది ఏంటి నైని అని విశాల్ అండంతో అంటే రక్తం అంటిన చేత్తో దేవి అమ్మగారి పేరు రాయటం మంచిది కాదని నా ఉద్దేశం అని నయని అంటుంది అయితే ఎడం చేత్తో రాయక్క అని తిరోతమ అంటే వామహస్తంతో రాయకూడదని లలితాదేవి అంటోంది అయితే తంబి చేత రాయించండే గాయత్రి పాపని దత్తత తీసుకునింది విశాలే కదా అని వల్లభ అంటాడు అప్పుడు నయని బాబుగారు నేను రాయచ్చా అని అంటే ముగ్గురము తల్లి తండ్రి స్థానంలో ఉన్నాం కదా నువ్వైనా నయని అలాగే కానివ్వు అని విశాల్ అంటే అవునైని రాయమ్మ అని లలితాదేవి అంటుంది దాంతో నయని చాలా సంతోషపడుతూ బియ్యంలో వేలు పెట్టగానే నాగయ్య పడగ విప్పటంతో హాస్తిని భయపడిపోతూ ఆ ప్లేటుని కింద పడేస్తుంది పాము పాము అని దురంధర పావన్మూర్తి హాసిని అరుస్తూ ఉంటారు అసలు ఈ బియ్యం ప్లేట్లోకి నాగయ్య ఎలా వచ్చాడు నాగయ్య కదా చెల్లి అని హాసిని అంటుంది ఈ నాగయ్య కూడా ఈ గాయత్రి పాపకి నామకరణం చేయటం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా వచ్చినట్లు ఉన్నాడని సుమన అంటుంది బియ్యం నేలపాలు అయ్యేలా చేశారంటే అర్థం అదే కదా అని వల్లభ అంటాడు లేదు నాగయ్య అలా చేయడని నైని అంటోంది కానీ బియ్యం నేలపాలు అయిపోయాయి అంటే ఈ నామకరణం జరగడం ఇష్టం లేదనే కదా నైని అని తిలోత్తమ అంటోంది అప్పుడు లలితాదేవి బియ్యం ప్లేట్లో పోసేటప్పుడు నాగయ్య కనిపించలేదా మీకు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు నాగయ్య ఎందుకు ఇలా నామకరణ ఉత్సవాన్ని అడ్డుకుంటున్నావు అని విశాల్ అంటూ ఉంటే ఆ బియ్యాన్ని ప్లేట్లో పోసింది ఎవరు మాత అని ఎద్దులయ్యే అనడంతో తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది కింద పడిన నాగయ్య వెళ్లకుండా అలాగే పడగ విప్పి నిల్చొనే ఉంటాడు